హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చి ఓట్స్ స్మూతీ. ఇదొక హెల్దీ వెయిట్ లాస్ స్మూతీ అండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద కానీ లంచ్ కింద కానీ తీసుకోవచ్చు. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/4 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు నీళ్ళని దీంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఓట్స్ని ఒక 15 to 20 మినిట్స్ నాననివ్వాలి. ఓట్స్ని ఇలా నానపెట్టైనా తీసుకోవచ్చు, లేదా డ్రై రోస్ట్ చేసైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు నానపెట్టుకున్న ఓట్స్ని ఒక బ్లెండింగ్ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 3 సీడ్లెస్ డేట్స్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు క్యాషు మిల్క్ని తీసుకోవాలి. దీని బదులు మీరు ఆల్మండ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. తరువాత ఒక అరటిపండుని తీసుకోవాలి. ఇలా బాగా పండిన అరటిపండుని ఒకదాన్ని తీసుకోవాలి. మీ దగ్గర ఫ్రోజన్ది ఉన్నా కూడా తీసుకోవచ్చు. పండిన అరటిపండు స్వీట్గా ఉంటుంది, అందువల్ల పండిన అరటిపండు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అవిసె గింజల్ని, అలాగే 1/2 టీ స్పూన్ దాల్చినీ పౌడర్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తేనెని కూడా వేసుకోవాలి. తేనెని మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అలాగే రాత్రంతా నానపెట్టిన బాదం పప్పు 4 వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా స్మూత్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇది 1 గ్లాస్ తాగితే చాలు, చాలాసేపు ఆకలిని ఆపుతుంది. చివరిగా ఫైన్గా చాప్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఈ స్మూతీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటిలోనూ విటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల ఇది వెయిట్ లాస్ అవ్వడంలోనూ, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడంలోనూ, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడంలోనూ బాగా హెల్ప్ అవుతుంది. మరి మీరు దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.